పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సర్దాపూర్ పోలీసు బెటాలియన్ కార్యాలయంలో కమాండెంట్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సర్దాపూర్ 17వ బెటాలియన్ లో నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రమానికి కమాండెంట్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల సేవలను కొనియాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తాయని సమాజంలో శాంతి భద్రతలకు అవసరమైతే ప్రాణ దానానికి కూడా వెనుకాడని పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి అని పేర్కొన్నారు. తీవ్రవాదం ఉగ్రవాదం మతతత్వ ధోరణిలో సంఘ విద్రోహక శక్తులు హింసలకు పాల్పడుతున్నాయని ఇలాంటి శక్తుల్ని ఎదుర్కోవడంలో అనేక మంది పోలీసు సోదరులు వీరమరణం పొందారని వారి అమరత్వం నుంచి స్ఫూర్తి ప్రేరణ పొందాలని సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారథి రెడ్డితో పాటు సర్దాపూర్ 9వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శైలజ అధికారులు సిబ్బంది హాజరయ్యారు. మన సరిహద్దు భద్రత వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఆ రోజుల్లో కాలానుగుణంగా ఏమైందంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క గ్రూప్కి అప్పగించడం జరిగింది. తర్వాత ఎన్నో గ్రూపులు మనకు వచ్చినాయి పోలీసులో, సెంట్రల్ పోలీసులో, బీఎస్ఎఫ్ అయితేనేమి, ఐటీబీపి, ఆ తర్వాత ఎస్ఎస్బి, ఇలా అంటే ఒక్కొక్క బార్డుని ఆ ఏరియాలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలని ఇంటర్నల్ సెక్యూరిటీకి మళ్లించి తర్వాత బార్డర్ని కాపాడుకునే దానికోసం మనం సపరేట్గా కొన్ని బలగాలను ఏర్పాటు చేసుకున్నాం. వాటినే బీఎస్ఎఫ్ అంటారు, భారత్ అదే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఆ తర్వాత ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఎస్ఎస్బి, అదే అస్సాం రైఫిల్స్, మయన్మార్, మన భారత దేశానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాల సరిహద్దుల్లో ఉన్నటువంటి